రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత్రిత పాలన సాగిస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్న గారి లక్ష్మీ రవీందర్రెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తే వాటిని పరిష్కరించకుండా బస్సు ఛార్జీలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపడం ఏంటని ప్రశ్నించారు. మాట్లాడొద్దు, యూనియన్ అనేది ఉండకూడదు, నేను ఏది చెప్తే అది మాత్రమే నడవాలి, నేను తప్ప ఇంకొకరు ఉండకూడదు అనే ఒక నియంతృత్వ ధోరణితో మాట్లాడడం, నేను తలుచుకుంటేనే చేస్తాను, నేను తలుచుకోకపోతే ఏది మీకు చేయనని మాట్లాడడం అనేది ఇది ఒక నిరంకుశ పాలనకు నిదర్శనంగా భావిస్తూ ప్రభుత్వం ముందు రోజుల్లోనైనా మరి ప్రజాక్షేమాన్ని ఆకాంక్షిస్తూ మరి ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో అవన్నీ కూడా నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీగా కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెను మించి 54 రోజులు మరి ఉధృతంగా సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. కానీ మరి సమ్మె మొదలైన తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఉన్న సమస్యలు కొన్ని పరిష్కరించి వాళ్ళని విధుల్లోకి తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఆర్టీసీ కార్మికులు అనేవాళ్ళు గత్యంతరం లేని పరిస్థితులలో మమ్మల్ని సమ్మె విరమించి మమ్మల్ని విధుల్లోకి చేర్చుకోండి మరి ముఖ్యమంత్రి గారి కాళ్ళ వేళ్లబడి మహిళలు ఎంతో రోధించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అంటే ఒక నియంతృత్వానికి నిదర్శనము. అంటే ఆర్టీసీ కార్మికులు 2 నెలల జీతం రాకపోతే కూడా కుటుంబం గడవలేని పరిస్థితులలో వాళ్ళున్నారు. అంటే ఇది చాలా విచారించదగ్గ విషయం. 2 నెలలు కుటుంబాలు గడవలేని పరిస్థితులలో ఆర్టీసీ కార్మికులు ఉన్నప్పుడు మరి వాళ్ళని సమస్యలను పరిష్కరించకుండానే ప్రభుత్వము వాళ్ళను వీధుల్లోకి తీసుకొని మరి ఈరోజు కిలోమీటర్కి 20 పైసలు ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచింది గవర్నమెంట్. అంటే ఈ భారం అనేది సామాన్య ప్రజల మీద పడుతుంది. ఆర్టీసీ అంటేనే ప్రజా రవాణా వ్యవస్థ, ఇందులో ప్రయాణించేదందరూ కూడా చాలా సామాన్యులు ఈ ఆర్టీసీలో ప్రయాణిస్తారు. సామాన్యులకు 20 పైసలు కూడా చాలా ఎక్కువనే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ భారాన్ని మోస్తుంటే చాలా బాగుండేది. మరి చిట్ట చివరికి ఆ భారం అంతా